आप आगे सीनियर कांग्रेस पार्टी नायक राजीनामा चेसी टीआरएस पार्टी चेरता उन्नारू वारंदरिकी स्वागत सुस्वागत ముఖ్యంగా ఈ రోజు సదాశివపేట పట్టణం నుంచి 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి రాజు గారు 6వ వార్డు కౌన్సిలర్ గుండు రవికుమార్ గారు 14వ వార్డు కౌన్సిలర్ రేణుక శివకుమార్ గారు మరి కప్తన్ నేను మాట్లాడను కప్తన్ కప్పే కూడా ఇంకా కొంతమంది చేరడానికి వచ్చారు బాబు దగ్గర రండి నేను మాట్లాడిన తర్వాత కప్తన్ మాజీ కౌన్సిలర్ సీనియర్ నాయకులు వాజిద్ గారు జబైర్ గారు అదే విధంగా కోఆపరేటివ్ చైర్మన్ కంది మండలం నుంచి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు సీనియర్ దళిత నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోవర్ధన్ గారు అదే విధంగా ఈ రోజు బీజేపీకి రాజీనామా చేసి టిఆర్ఎస్ లో చేరుతున్న జుల్కన్ సర్పంచ్ కవిత మత్సుదన్ రెడ్డి గారు వారితో పాటు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు అనేక మంది జుల్కన్ నుంచి बीजेपी की राजीनामा चेसि टीआरएस वारी अदे विधा मलकन्ना उप सरपंच सुधाकर रेड्डी गारू मानय गारू मरी दादापू 200 मंदी कांग्रेस बीजेपी को राजीनामा चेसि टीआरएस वारंदरिकी स्वागत सुस्वागत पल्ले पल्ले को प्रकृति वनालू वैकुंठ धामालू डंप यार्ड प्रति पल्ले को ट्राक्टर टैंकर ट्राली प्रति पल्ले को नर्सरी प्रति पल्ले नेलाटो तेदी पल्ले प्रगति निधुलु मंजूर एकैक प्रभुत्वं भारत देश में प्रभुत्वं 70 एळ्ळलो जरगनी अभिवृद्धि आरेळ्ळ टीआरएस प्रभुत्व हयांलो प्रजलकु चेसि चूपिंचां इवाल स्पष्टमैन मार्पु कनबडुतुंदि ఒకనాడు పల్లెల్లో వెళ్తే త్రాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడేవారు కరెంట్ కోసం కాలిపోయే మోటార్లతో ప్రజలు ఇబ్బంది పడేవారు చెత్తతో ఎక్కడికక్కడ పల్లెల్లో చాలా ఇబ్బంది ఉండేది ప్రగతి కింద కూడా ప్రతి నెల నెల ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు అందజేస్తా ఉంది నేను ఈ రోజు పార్టీలో చేరినటువంటి కాంగ్రెస్ బీజేపీ నాయకులకు మనవి చేసేది ఒకటే మనందరం కూడా పెద్ద ఎత్తున మన నిధులు సాధించి మన సంగారెడ్డి సదాశివపేటల పట్టణాలను సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందాం ఇవాల అభివృద్ధికి దిక్సూచిగా మన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడ కూడా రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇవ్వట్లేదు అది కేవలం తెలంగాణలోనే ఇస్తున్నారు భారతదేశంలో ఏ పల్లెలో కూడా పల్లె పల్లెకు చెత్త బుట్టలు ట్రాక్టర్లు ట్యాంకర్లు ట్రాలీలు నర్సరీలు అందించిన ఏకైక రాష్ట్రం ఇవాల తెలంగాణ రాష్ట్రం అనేక పారామీటర్స్ లో కూడా మన రాష్ట్రం ఇవాల అభివృద్ధిలో సంక్షేమంలో ముందున్నది రైతు బీమా లాంటి కార్యక్రమం ఇవాల తెలంగాణ ప్రజలకు అందిస్తా ఉన్నాం ప్రభుత్వం ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టా ఉంది మరి సంగారెడ్డిలో కూడా ఎలాంటి వివక్ష లేకుండా మనం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం మన సదాశివపేట బస్ స్టాండ్ కూడా మొన్ననే చింతా ప్రభాకర్ గారు చెప్తే ఒక 20 లక్షల రూపాయలు Subscribe us and press the bell icon for more interesting updates.